మహిళలకు భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం ఓర్పు అని మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు సోమార్పు సత్యనారాయణ అన్నారు. బుధవారం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శివాజీనగర్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోమార్పు సత్యనారాయణ మాట్లాడుతూ, మన దేశంలో మన సంస్కృతిలో మన సనాతన ధర్మంలో ఒక విశిష్టమైన పాత్ర ఉందని, భగవంతుడు సృష్టించేటప్పుడు ఒక ఓర్పును మహిళకు ప్రసాదించాడని, ఓర్పు అనేది భగవంతుడు మహిళకు గొప్ప వరంగా ఇచ్చారని తెలియజేశారు. ఓర్పుతోనే ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం మహిళకే ఉందని, కుటుంబాలను ముందుకు తీసుకువెళ్లేది మహిళే అని చెప్పారు. మహిళలు ఓపికగా అందరితో కలిసి ఉన్నట్లయితే ఆ కుటుంబం సమాజం బాగుంటుందని సందర్భంగా తెలియజేశారు. మన దేశంలోనే మన సంస్కృతిలో మన ధర్మంలో మన సనాతన ధర్మంలో ఒక విశిష్టమైన పాత్ర ఉంది. భగవంతుడు సృష్టించేటప్పుడే ఒక గొప్ప ఓర్పును మహిళలకు ప్రసాదించాడు. మనం దృఢంగా ఉండాలి, మనం బలంగా ఉండాలి, మనం యుద్ధం చేయాలి, మనం పోరాటం చేయాలి, ఇవన్నీ సాధించవచ్చు. ఓర్పు అనేది మటుకు చాలా గొప్పది. ఇవన్నిటికంటే మహిళకు భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం ఏంటంటే ఓర్పు. ఓర్పుగా ముందుకు తీసుకెళ్లే శక్తి మహిళకు ప్రసాదించడం. ఏవో లేవనుకునే బదులు అన్నిటికంటే గొప్పగా ఉన్న దాని గురించి మనం సంతోషించాలి. ఆ ఓర్పుతోటే ప్రపంచాన్ని మార్చే శక్తి మహిళకు వచ్చింది. ఆ ఓర్పుతోటే ఆమె దేవత అయింది. భూదేవి అంటాము, భూమికున్నంత ఓర్పిక దేనికైనా ఉంటుందా? అందుకే భూదేవి అంటాం మనం. భూమిని కూడా ఒక మహిళ, ఒక దేవతలాగా మనం కొనియాడతాం. శ్రీదేవి, భూదేవి, లక్ష్మి, ఇంట్లో భార్య ఓర్పుతోటి వచ్చిన డబ్బులను కాపాడితే ఆ ఇల్లు హ్యాపీగా ఉంటుంది. లక్ష్మి వరాలు ఇస్తుందని, ఎందుకంటే లక్ష్మి ఉండే ఎక్కడ లక్ష్మి ఉన్నదంటే లక్ష్మి పాత వచ్చి ఉండదు. ఆ ఇంట్లో మహిళకు ఆ లక్ష్మీ గుణాలు ఉండాలి. చాలామందిని చూస్తాం, లక్ష రూపాయలు జీతం ఉంటుంది, తెల్లారితే పొద్దుకే అప్పులే. అదే 15,000 సంపాదించే కుటుంబం చాలా సంతోషంగా కుటుంబాలని చాలామంది చూస్తారు. నాకెందుకు ఒకసారి డౌట్ వచ్చి, మా దగ్గర అకౌంటెంట్ ఉంది, ఆమెకేదో నేను 18,000 ఎంతో జీతం ఇస్తాను. నాకు ఒకసారి నిజంగా చెప్పమ్మా, మీ ఇంట్లో నీకు ఎంత ఖర్చు అవుతుందంటే, పెద్ద ఖర్చేం కాదు సార్, ఇట్లా ఎంత అవుతుంది అమ్మ, అందరూ హ్యాపీగానే ఉంటారు కదా సార్, 8,000-9,000 అవుతుంది, సొంత ఇల్లు ఉంది, 8,000-9,000 సరిపోతాయి. అదే 100,000 రూపాయలు ఆడించే అమ్మాయి తల్లిని అడిగితే, ఏంటండి 100,000 రూపాయలు ఎక్కడ పోతాయి, ఇది పోతే దానికి దానికి, ఎప్పుడు చూసినా అప్పులు. అంటే మహిళ లోపల లక్ష్మి అనేది అక్కడ కనపడుతుంది. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమయంతే తత్ర దేవత. ఎక్కడైతే మరి మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలు ఉంటారని ఒక నానుడి ఉంది. మరి ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడే కాదు, గత ఏళ్ళ నుంచి కూడా ఒక కుటుంబ వ్యవస్థకి, కుటుంబ దానికి ఎంతో గౌరవం ఉన్నటువంటి మన భారతదేశం. ఎక్కడ లేని ఒక మహిళకి ఔన్నత్యాన్ని, గౌరవాన్ని ఒక కల్పించినటువంటి భారత సంస్కృతి మనది. అందరికన్నా పెద్ద సంస్కృతి, గొప్ప సంస్కృతి మనది. ఈరోజు మహిళలు పురుషులతో పోటీగా కూడా అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా మన దగ్గర మన మహిళలపై వివక్షణ చూడడం జరుగుతుంది. దానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇంకా మహిళలు ఇంకా ముందుకు రావాలనే ఒక మంచి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ తరఫున, అలాగే ఇక్కడ నియోజకవర్గంలో కూడా సోమర సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గత 30 ఏళ్ళ నుంచి కూడా మహిళలు అనేది బయటకు రాని సమయంలో కూడా మరి చిన్న చిన్న టీఎల్ఎఫ్ గ్రూప్స్గా మరి చేసి వాళ్ళకి సింగపూర్, మలేషియా నుంచి కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని చేసి మరి ఎంతోమందికి మహిళలకు వారి కాళ్ళ మీద నిల్చోబెట్టేలాగా మెప్మా సెక్షన్స్ కూడా, కుట్టు మిషన్లు ఆ కాలంలోనే
मरी బ్యాగ్స్ కుట్టియడమే గాని పర్సులు కుట్టియడమే గాని ఇంకా ఇతరితర అన్ని వస్తువులు కూడా మీ ద్వారా చేతుల ద్వారా నేర్పించడం అనేది కూడా మనము మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక విభాగమే పెట్టి మహిళల కోసం ఎంతో వేల మందికి కూడా ఉపాధి కల్పించినటువంటి వ్యవస్థ ఉండేది అనంతరం రాష్ట్ర మహిళా మోర్చా ఆదేశాల మేరకు మహిళలకు సుష్మా స్వరాజ్ అవార్డులు అందజేశారు भारतीय जनता पार्टी महिला मोर्चा नायकुरालु कुसुम कुमारी अध्यक्षतन जरिगिन ई समावेशंलो बल्मूरी वनिता सोमारपु लावण्य दुबासी ललित तो पाटु अधिक संख्यलो महिळलु पाल्गोन्नारु।